మన జీవితాలలో ఎల్లప్పుడు ఏం కావాలి చెప్పండి? ఓ తగ్గింపు స్వభావం మనకి అవసరమై ఉంది. దేవునికి ఒకసారి చేతులెత్తి వందనాలు చెప్తారా నాన్న? మంచి చెప్పండి, హల్లెలూయా. హెబ్రీలకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చూడనాను. 7వ అధ్యాయం 1వ వాక్యం, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను? ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైనా మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడును. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరైనా దేవుని కుమారుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చదవండి, క్రింద మాట చదవండి నాన్న. ఇతడెంత గనుడో చూడు. చెప్పండి ఆ మాట. స్వరం ఎత్తి చెప్పాలి ఆ మాట. మళ్ళీ చెప్పాలి అందరు గట్టిగా. ఎవరు గనుడు? ఎవరు? మెల్కీసెదెకు. ఎవరు గనుడు చెప్పండి? ఇతడు ఎంత గనుడో చూడు. ఇక్కడ మాట్లాడుతుంది చూడాలి ఈ మాట. ఇతడు ఎంత గనుడో చూడు. మూల పురుషుడైన అబ్రహాము అతడు కొల్లగొన్న శ్రేష్టమైన సొమ్ములో 10వ వంతు ఇచ్చాను. 10వ వంతును ఇతనికి ఇచ్చాడు. ఇతడు ఎంతో గనుడో చూడు. వినాలి మాట. ఎవరు? మెల్కీసెదెకు. ఎంత గనుడు కాకపోతే వినాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. చిమించు పనివారు ఇంట్లో 1000 మంది పనివారు. నన్ను 5 రాజుల మీద అఖండ విజయమును సంపాదించిన వాడైనను. వింటున్నారా? అతడు ఎంత పెద్ద షేక్ గా ఆ ఎస్టేట్ ఓనర్ గా ఉన్నా సరే అతని కంటే ఒక గనుడు ఉన్నాడని గుర్తించాడు. ఆ గనుడే మెల్కీసెదెకుని గుర్తించాడు అబ్రహాం. ఆమెను చెప్పు గట్టిగా. చదువునాలుగా మాట. మరియు లేవీ కుమారులలో నుండి యాజకత్వము పొందిన వారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకునుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు. ఇక్కడ 2 యాజకత్వాల గురించి మాట్లాడారు. మెల్కీసెదెకు యాజకత్వము, అహరోను యాజకత్వము. వింటున్నారా? ఈ యాజకత్వాలలో ఇవ్వబడిన దశమ భాగాల అనుభవాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ లోతుల్లోకి మనం వెళ్ళలేదు కానీ చదవండి మాటలు. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడును అనున్నది. అది వాదన లేని సత్యమై ఉన్నది. దానికి ఏ వివాదం పెట్టడానికి వీలు లేదు. ఎంత గనుడో చూడు అని చివరిగా వాక్యాన్ని ముగించేటప్పుడు తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అడుగుతాను. నీ కంట్లో గనులు ఎవరు? ప్రశ్న. నేనే సార్, 1000 మెంబర్స్ వర్కింగ్ అట్ మై హోమ్. వింటున్నారా? 1000 మంది నా ఇంట్లో పనిచేస్తున్నారు. నేను ఎస్టేట్ ఓనర్ని, 5 రాజులు గెలిచిన వాడిని. నా అంటే గనుడు ఎవరున్నారు? నాకంటే ధీరుడు ఎవరున్నాడు? అదిగో నువ్వు నాశన మార్గాన్ని ఎంచుకున్నావని అర్థం. ఏమని ఆలోచన చేస్తున్నాడు? తాను ఎవరు గనుడో చూడగలిగిన చూపగలిగిన వాడు. నేను ఎంతటి ఎత్తరి వాడినైనను ఎంతటి యుద్ధములలో జయము పొందినను వినాలి నా మాటలు.
నేను ఎంత స్థాయికి ఎదిగి ఉన్నాను, నేను ఎంత బాగా నా కుటుంబాన్ని నేను కట్టుకొని ఉన్నాను. అతను ఏం గమనిస్తున్నాడు? నాకంటే నాకంటే ఒక ఘనుడు ఉన్నాడు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నీ దృష్టిలో ఘనులైన వారు ఎవరు అని అడుగుతున్నాను నిన్ను. చెప్పు, నువ్వు చెప్పాలి, నీ దృష్టిలో ఎవరు ఘనులు? ఈ రోజుల్లో చాలా మంది కళ్ళు కప్పబడి ఉన్నాయి. గనులను గనులుగా చూసే అనుభవాలు చాలా మందికి లేదు. నా మాటలు గమనించాలి నానా, వాక్యాన్ని వినాలి. చాలా సత్యం ఇక్కడ దాగి ఉంది. ఈ రోజుల్లో చాలా మంది కళ్ళు మూయబడి ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రజలు గనులు ఎదగటంలా. ఎవరు ఘనమైన వారు? నా జీవితంలో దేవుడు నాకు నియమించిన ఘనత నొందిన వారు ఎవరు? వారిని కోరడం లేదు, వారిని కలుసుకోవడం లేదు, వారిని ఎదుర్కోవడం లేదు, వారిని ఎందుకు వెళ్ళాలని ఆలోచన లేదు. ఈ రోజుల్లో ప్రజలకు వాడికి వాడే గొప్ప, తమకు తామే గొప్పవారు. ఒక ఉద్యోగం ఉంటే, ఓ వాహనం ఉంటే, తలుగ్రూపుతో పలుకుబడి ఉంటే, ఏదో ఒక స్థాయికి ఎదిగి ఉంటే, ఒకవేళ అప్పు చేయలేని పరిస్థితుల్లో వింటున్నారా, వారు అప్పు చేయనక్కరలేని పరిస్థితికి ఎదిగి ఉన్నప్పుడు వింటున్నారా, ఇక వారితో ఎవరికి పని లేదు, తమకంటే గనులు ఎవరు అని గుర్తించే స్వభావాలు ఈ రోజుల్లో చాలా మందికి లేదు. ఇది పతనమునకు ఒక దారి అయి ఉంది. వాక్యాలు వింటున్నారని నేను నమ్ముతున్నా. నేను అడిగే క్వశ్చన్ సూటిగా అడుగుతున్నాను. నీ జీవితంలో నీకంటూ ఒక గనుడు ఉండాలి కదా, నువ్వు గణపరచడానికి ఒక గనుడు ఉండాలి కదా. హూ ఈజ్ దట్ గ్రేటర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? ఆ భక్తుడైన మెల్కీషెదెకును అబ్రహాము గనుడుగా చూశాడు కాబట్టే, అబ్బో గనుడి ఎందుకు వెళ్తున్నాను, ఆయన ఎందుకు వెళ్ళేటప్పుడు నేను ఒట్టి చేతులు తెల్లకూడదు, నాకున్న అన్నిటిలో పదియో వంతును పుచ్చుకుని గనుడికి ఇవ్వడమేంటండి, లేనోడికి ఇవ్వాలి కానీ భలేవాళ్ళు మీరు. ఇది మన సైకాలజీ. ఎవరికి ఇవ్వాలి? లేనివాడికి ఇవ్వాలండి. గనులకి ఇవ్వడం ఏంటి? ఐఎమ్ రిచ్ అండ్ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ టు ద గ్రేటర్ రిచ్. ఇస్ దర్ ఎనీ లాజిక్? నేనే ధనవంతుణ్ణి, నేను వెళ్ళి నాకంటే గనుడుగా ఉంటున్నా, ఆయనకి ఇవ్వడం ఏంటి? అక్కడ ఆశీర్వాదం దాగి ఉంది. సత్యాన్ని గమనించు నువ్వు జాగ్రత్తగా. లేఖనం అంటూ మొదటి మాట ఇక్కడ నేను చెప్పాను కదా, నీ లైఫ్లో గనులు ఎవరు గుర్తించగలగాలి. నీ జీవితానికి విటనరా, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి నీ విటనరా. చిన్న మాట చూస్తాను, అక్కడ చిన్న మాట చూడు ఏముందంటే, వాగ్దానములను పొందిన వాణిని ఆశీర్వదించను. చెప్పండి అందరు మాట, మరొకసారి చెప్పండి తెలియగా. ఎవరు వాగ్దానాలు పొందింది? అబ్రహాం. ఇప్పుడు విను, అబ్రహాం పొందేశాడు కదా వాగ్దానాలు, మరి నువ్వు చేసేది ఏంటి? మెలికించేది ఎక్కువ. వాగ్దానాలు ఎన్ని పొంది ఉన్నా సరే, నీ జీవితములవన్నీ నెరవేరాలని దేవుడు నీ జీవితాలలో పలికి ఉన్నా సరే, వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఆ వాగ్దానాల మూటను విప్పదీగలిగిన తాళపు చెవిని దేవుడు ఎవరి దగ్గర పెట్టాడంటే, మెలికించేదే దగ్గర పెట్టాడు. అందుకని మెల్కీషెదెకు దగ్గర పెట్టాడు కాబట్టి వింటున్నారా, ఇప్పుడు వెంటనే ఇతని దగ్గరకు వచ్చిన వెంటనే మెల్కీషెదెకు ఏం చేయటిల్లా, వాడికి రొట్టెయు ద్రాక్షారసం ఇచ్చాడు అంతే. బీ బ్లెస్డ్, దీవించబడు అన్నాడు. ఆ మాట అనడంతోనే వాగ్దానాలు దేవుడు పలికినవన్నీ ఒక్కసారిగా వింటున్నారా, ఊటలు తెరవబడినట్లుగా తెరవబడింది అతని జీవితంలో. సీక్రెట్ మనం గమనించాలి. ఇక్కడ లేఖనాలలో చాలా విషయాలు ఉన్నాయి. ఇట్ గోస్ ఇన్ అండ్ త్రూ. ఫస్ట్, నీ జీవితంలో ఎవరు గనులు ఒక్కసారి చూసే కనులు నాకు కావాలని ప్రభువును అడుగు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మొదట ఆ గనుడు ఎవరు, ఆ గనుడు ఎవరు అని నువ్వు వినాలి, నువ్వు గ్రహించాలి, నువ్వు ఆయన చూడు. ఎస్, అతని జీవితంలో ఉంటే ఈ యాజకుడు, ఎక్కడైతే ఈ సేవకుడు గనుడని నమ్మాడు అతడంతే. అతను గనుడని నమ్మాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నా పదియో వంతు నాకు ఇచ్చిన అన్నిటిలో నేను ఏం చేయాలి, తీసుకెళ్ళడానికి ఏమి ఇవ్వాలి, పదియో వంతుని ఇవ్వాలి. ఆమెను చెప్పాలి గట్టిగా. ఆ పదియో వంతు ఒట్టి చేతితో వెంటల్లా. ఆశీర్వాదాలు పొందినవాడు ఇక్కడ ఆశీర్వాదాలు పొందడానికి ఒట్టి చేతిలో వెళ్ళేటప్పుడు తనకున్న దానిలో పదియో వంతులు తీసుకుని వెళుతున్నాడు. ఇది కూడా ముఖ్యమైన జీవితంలో ఒకటి, ఎవరు గనులను చూడగలగాలి,
రెండవది ఆ గనుల యొద్దకు మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, గనుల యొద్దకు గొప్పవారి యొద్దకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. వినాలి నా మాట, వారి యొద్దకు వెళ్ళేటప్పుడు బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది కదా, ఏమనంటుంది, అతని జీవితానికి అతడు పదో వంతులు తీసుకెళ్ళాడు. మన చేతులతో మనం వ్యర్థంగా వెళ్ళకూడదు. గనుల యొద్దకు వెళ్ళేటప్పుడు ఘనమైనవి మన యొద్ద ఉన్నవి పట్టుకుని వెళ్ళగలగాలి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, వినాలి అన్నమాట. మూడో విషయం వచ్చేటప్పుడు వినాలి, మీరు ఆ ఎద్దకి వెళ్ళి నువ్వు తగ్గించుకునే వాళ్ళకి ఇచ్చే విషయాలు, ఇది ముఖ్యం. ఇచ్చే విషయం మనసు రావాలి. అక్కడికి వచ్చేటప్పుడే పోరాటం వచ్చింది, వాళ్ళే ఉన్నవాళ్ళు మనకేమిస్తాం, వాళ్ళకి ఇంకా వాళ్ళే మన మీద ఉంది ఐదు అలవాళ్ళు, కానీ మనమేమిస్తాం. స్క్రిప్చర్ డస్ నాట్ గోస్ లైక్ దాట్. బైబిల్ గ్రంథం అలా పోటలేదు. బైబిల్ గ్రంథం అంటుంది, వింటున్నారా, ఘనుడైన వానికి ఇవ్వడానికి మొదలు పెట్టాడట. ఇతడు బయలుదేరి ఆ ఘనమైన వానికి ఇచ్చిన వెంటనే వాగ్దానములు పొందిన అబ్రహాము మీద, వింటున్నారా, ఇతడు ఆశీర్వాదం పలకగానే వాగ్దానాలన్నీ రిలీజ్ అవుతున్నాయి అతని జీవితాల్లో. అప్పుడు నీ జీవితంలో విస్తారమైన వాగ్దానాలు ఉండొచ్చు. వింటున్నారా, తలలెత్తి వినాలి మాట, మీ జీవితాలలో విస్తారమైన వాగ్దానాలు ఉండొచ్చు. ఆ విస్తారమైన వాగ్దానాలు ఉండాలి అంటే నంబర్ వన్, నీ జీవితంలో నువ్వు ఎవరివో గుర్తించాలి. అతడు నీ వింటున్నారు గనుడని చూశాడు, తను తన గనుడి దగ్గర ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. నంబర్ వన్ ఇది. సో గనులను చూడు, నేను నువ్వు తగ్గించుకో. నెంబర్ టూ, ఆ గనులు కలుసుకునేటప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ ఇప్పుడు నువ్వు ఒట్టి చేతితో వెళ్ళకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో వింటున్నారా, ముఖ్యంగా ఆ గనుడు నీ దైవ సేవకుడిగా ఉన్నప్పుడు వాళ్ళు కలుసుకునేటప్పుడు నీ దశమ భాగమును తీసుకుని వెళ్ళలయ్యా. దశమ భాగం అనేది పాత నిబంధన కాల సబ్జెక్ట్ కాదయ్య గారు, అది లేదు కదా, అది ఉందా? పాత నిబంధన ధర్మశాస్త్రమునకు ముందుగానే ఈ దశమ భాగం పద్ధతి ఉంది. లేవీలతో మొదలైంది కాదు ఇది. వినాలా మాట, పాత నిబంధన కాలములోనే ఇది ఉంది. ఇప్పుడు వినాలి మాట, పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రమునకు ముందుగానే ఇది ఉందన్నప్పుడు ధర్మశాస్త్రము తర్వాత కూడా ఇది వర్తిస్తుంది. వాక్యాలు వినాలి ఇప్పుడు నా మాట. ఎవరు రాసి ఉంటే ఈ భక్తుడైన అబ్రహాము వెళ్ళి తన దశభాగాన్ని చెల్లించాడు? అలాంటప్పుడు కొత్త నిబంధనలో రాసి ఉంటేనే చెల్లించాలా? మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, అది కాదు. మనకు కలిగిన యావదంతటిలో కూడా క్రీస్తుని పాదాలు ఎదుట మనం సమర్పించగలిగినటువంటి దాతృత్వ స్వభావం కలిగిన వారిగా మనం మారాలి అన్నప్పుడు రెండు చేతులు తీసుకోవుతున్నాం చెప్పాలి. ఏం మాట్లాడుకుంటున్నావు నాన్న, ఏం మాట్లాడుకుంటున్నావు? గనులు ఎవరో మనం చూడగలగాలి. నీ గనుడెవరు? ఆయన గనుడను నమ్మితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకున్న దానిలో అన్నిటిలో నీ దశం భాగాలు ఆ దైవుని సేవకుని దగ్గరికి రావాలి. అయ్యగారు పలహారం పంచానే గారు, దాంతో 10 మందికి బట్టలు పంచాను. నో, నీకు అధికారం లేదు, నీకు అధికారం లేదు. నువ్వు ఏది పెడతావు చేయడానికి? వింటున్నారా, వెళ్ళేటప్పుడు వింటున్నారా, గో విత్ ద గిఫ్ట్స్. వెళ్ళేటప్పుడు కానుకలతో వెళ్ళు, దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చదువుతామా? హల్లెలూయా. నువ్వు వెళ్ళి వింటున్నారా, అక్కడ నువ్వు గుర్తించాలి. వింటున్నారా, అక్కడ నువ్వు గనుడుగా, నేను వెళ్ళాను, నాకు కుర్చీ చేయలేదు, నన్ను నుంచి పెట్టే మాట్లాడారు. రే, నువ్వెవరు అని తెలిసిందా? ఆయన గనుడు కదా. నువ్వు అక్కడ నీకు కుర్చీ చేయలేదు, గుంజులు తీపించలేదు అంటావేంటి? అయి కాదు, అక్కడ కుర్చీల కొరకు. వింటున్నారా, కుర్చీల కొరకు తగ్గింపు రావాలన్న జీవితంలో. నేనెవరిని అనేది గుర్తించే స్వభావం మనలో రావాలి. నేనెవరిని గ్రహింపు మనలో రావాలి. వింటున్నారా, ఇదిగో ఈ దైవజనుడు ఘనుడు, ఈ మెల్కీసెదెకనే నీతి రాజు, వింటున్నారా, ఈ సమాధానపు రాజు, ఈయన నాకు దేవుడు నియమించిన యాజకుడు, ఈ యాజకుడు నాకంటే ఘనుడు. ఈయన యొద్దకు నేను ఎప్పుడు తగ్గించుకునే ఉండాలి, ఈయన దగ్గర. ఆమేన్. ఎంత స్థాయికి నేను ఎదిగినా, ఎంత ఉన్నత స్థితికి నేను హెచ్చించబడినా, వింటున్నారా, లేకపోతే దేశంలో ఏలడి రాజుగా ఉన్నా, ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎంగా ఉన్నా సరే, నేను ఏ స్థాయిలో ఉన్నా, దేవుని సేవకుడు ఎదుట నన్ను నేను తగ్గించుకోలేనే స్వభావం కావాలి. ఆమేన్ చెప్పు, కొంచెం గట్టిగా స్తోత్రం. మంచి చెప్పు, హల్లెలూయా. నంబర్ వన్. నంబర్ టూ ఏంటిదట, నువ్వు ఆ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట? చెప్పాలి, నీకు ఈ దేవుడిచ్చిన వాటిని అన్నింటిలో పదోవంతు ఆ సేవకుడి దగ్గర తీసుకుని వెళ్ళాలి, నీ యాచకుని ఎద్దకు తీసుకుని వెళ్ళాలి. చిన్న మాట చెప్తాను,
కంపారిజన్ మాట. నయమానికి కుష్టు వచ్చింది, ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యకి హెల్ప్ చేస్తున్న పనికత్తంది. మా ఊర్లో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా బాగైంది. వెంటనే ఇతను వెళ్ళి సేనాధిపతి వెళ్ళి ఈ నయమాన్ వెళ్ళి రాజు దగ్గర, సార్ నేను అతడు సిరియాలో ఉంటున్నాడు, సిరియా రాజుతో అడిగాడు, సిరియా రాజు నేను వెళ్తాను కొంచెం ఒక రికమెండేషన్ లెటర్ రాయండి. వెంటనే సిరియా రాజు తీసి ఒక రికమెండేషన్ లెటర్ రాజు, నేను నా ఊరు నుండి ఒక మనిషిని పంపిస్తున్నాను, పంపిస్తున్న వీడికి కుష్టు జబ్బు వచ్చింది, వీడిని బాగు చేసి పంపించు, వింటున్నారా? రాజు పంపించాడు. రాజు దగ్గరికి ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి ఇతను బయలుదేరాడు. ఇతనితో పాటు పనివారు కూడా బయలుదేరాడు. రాజు ఉత్తరాన్ని తీశాడు, చదివాడు, ఇదిగో నా సేనాధిపతి అయిన నయమాను పంపిస్తున్నాను, వాడికి కుష్టు జబ్బు చేసింది, కాబట్టి నువ్వు బాగు చేసి వాడిని పంపవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ రాజుకు కోపం వచ్చేసింది, అదిగో చూడు కుష్టు జబ్బు బాగవదు, ఇప్పుడు నేను కుష్టు జబ్బును బాగు చేయలేను, నేను రాజుని బాగు చేయలేను, బాగు చేయలేదని వాడు నా మీద యుద్ధానికి రావడానికి ఇట్టటి లెటర్ రాశాడు. వాడు ఎట్టగొట్ట గొడవ కోసం చూస్తున్నాడు, హీ వాంట్ ప్రాబ్లమ్స్, కాబట్టి ఏదో ఒక రకంగా నా మీద యుద్ధం చేయడానికి వీడిటాడు. కోపపడిపోయి బట్టలు దించేసుకున్నాడట, బైబుల్ అంటుంది. ఈ వార్త ఆ ఊర్లో ఉన్న అయ్యగారికి వినపడింది. నువ్వెందుకు రా అంత కష్టపడతావు, వాడు నా దేవుడు పంపించు అన్నాడు. వచ్చినాడు, వచ్చిన వెంటనే అయ్యగారు ఎలీషా లోపలే ఉన్నాడు. ఆడు వస్తున్నాడు, ప్రార్థనలో ఉన్నట్టున్నాడు, మొత్తానికి పనివాడి దగ్గరికి వెళ్ళిన్నాడు. రే వస్తున్నాడు కానీ వెళ్ళి వాడిని యోర్ధాన్లో 7 సార్లు మునగమని చెప్పు అన్నాడు. ఈయన బయటికి రాల, బయటకు వచ్చాడు ఈ కుర్రాడు, నుంచున్నాడు, కనీసం కూర్చోండి సార్, ఆ దేశం నుంచి వచ్చిన పెద్ద, మీరు మినిస్టరు సార్, కూర్చోండి, మా డ్రింక్స్ పట్టుకురా, లెమన్ నోట్ పట్టుకురా అని ఎన్నో విన్నారా? ఆడు దిగలేదో, అయ్యగారు నేను వెళ్ళి 7 సార్లు మునిగి రమ్మన్నాడు. ఆ మునిగి రమ్మనేది బుడమేరు, ఇంచుమించు అట్టగా ఉంటుంది, అది పుణ్యం అనేది కాదు, అది 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 కొంచెం నీళ్ళన్నీ కూడా అంత బాగోవు, అది యోర్ధాన్ అనేది, అది దానికంటే అభన్న పార్పర మంచి నదులు, వెట్టినారా? గొప్ప నదులుగా భావించబడ్డాయి, పుణ్య నదులుగా చెప్పుకున్నారు. అభన్న అనే పార్పర, ఆ దగ్గరలోనే ఉన్నాయి ఆ నదులు. ఈ ఈ యోర్ధాలో మునగం అనేది మన ఊరు బుడమేరు లాంటిది. అసలు ఆ మాట అన్న వెంటనే వీడికి ఎంత కోపం వచ్చిందో, ఎవరికి? నయమానికి. ఏ కోపం? నేను వచ్చాను, కనీసం లోపల నుంచి వచ్చి ప్రణామములు అని అనలేదు, కనీసం లోపల నుంచి వచ్చి ఎక్కడ సమస్య ఏముంది, కనీసం ఏమైనా చెక్ చేస్తాడేమో, లేకపోతే ఎక్కడైనా కత్తి పెడతాడేమో, లేకపోతే ఎక్కడైనా కొంచెం నూనె వేస్తాడేమో, ఏం పర్లేదండి తగ్గిపోయిద్దాం ఇట్టాడు ఏమైనా మాట్లాడు, నాకు అసలు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. మళ్ళీ మూడో మాట ఏమంటున్నాడు, నన్ను చూసి వెళ్ళి బుడమేరులో మునగమన్నాడు. అలా వెళ్ళిపోదాం, గౌరవం లేని జనాంగం. పక్కన ఉన్నవాడు, అయ్యా అయ్యా చిన్న మాట, అతను ఏమన్నాడయ్యా, మునగమనేగా అన్నాడు, ఇంకేమన్నా అన్నాడా? మునిగితే పోయే. అలాంటి మంచి సహకారులు ఉన్నవాడు దీవించబడినాడు. మండుతున్న దాన్ని, అవునయ్యా నిన్నంటే ఏంటయ్యా అని విటరా, మండుతున్న దాన్ని కాస్తంత నూనె పోసేవాడు మొత్తాన్ని కాల్చేస్తాడు. వాడు అట్టగాదు, కొంచెం బుద్ధిమంతుడిలా ఉన్నాడు పక్కనోడు. ఆమేన్. అయ్యా ఏమన్నాడయ్యా ఆయన, చీచీచీ నా బుద్ధి తక్కుతాను, నా ఇంట్లో ఉన్న పనికత్తి మాట విని, రాజు దగ్గరికి వెళ్ళి విని, నేను ఇక్కడికి వచ్చి ఇంతటి అవమానాన్ని సంధించాను, చే అని అనుకుని వెళ్ళిపోతున్నాను. అయ్యా ప్లీజ్ అయ్యా. ఒకసారి మునిగాడు, లేచాడు. మీరు సండే స్కూల్కి వెళ్తే ఈ పాట మీకు నేర్పిస్తారు, మునిగి లేచాడు. వింటున్నారా? బుడబుడ మునిగి లేచాడు. ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడో మారు, ఇదిగో 5వ మారు, 6వ మారు అయినను దేహముల మార్పు కనబడట్లా, 7వ మారు మునిగి లేచేటప్పటికి కుష్టు తొలగి పసిపిల్లల దేహం వల్ల తన దేహం మార్చబడి. విను, ఆమెన్. తర్వాత తెచ్చాడు గిఫ్ట్లు, చాలా గిఫ్ట్లు తెచ్చాడు. అయ్యా కానుకలు తీసుకోండి అన్నాడు. ఆయన కనీసం కానుకలు కూడా అంగీకరించలేదు. ఇక్కడ మెల్కీసెదెకు తాను గనుడు, తాను గనుడు, గనుడైన వాడు, ఈ చిన్నవాడిని వచ్చినారా, వచ్చినప్పుడు వాడిని ఎదుర్కొంటున్నాడు. ఎదుర్కొంటూ కూడా ఎలా ఎదుర్కొంటున్నాడు, ఆ కూర్చో తమ్ముడు అనలా, బ్రెడ్ వైన్ తీసుకెళ్తున్నాడు,
ఎదుర్కొని వెళ్తున్న గనుడైనప్పటికీ ఆ పరిచర్య విధానం చూడండి. బ్రెడ్ అని రొట్టెను ద్రాక్ష రసాలు తీసుకుని వెళ్తున్నాడు. ఈయన ఎలా ఎదుర్కొన్నాడు? ఎలిషా ఎలా ఎదుర్కొన్నాడు? లెక్క కూడా చేయాలి, పట్టించుకోవడం కూడా పట్టించుకోవాలి, వినాలి ఈ మాట. మాత్రమే కాకుండా అబ్రహాము కానుకలు తెచ్చాడు, అది తీసుకున్నాడు. ఎలీషా ఎల్లెల్లు నీ కానుకలు అగొద్దు, వెళ్ళరా పర్లేదు, అయ్యా కొంచెం మట్టి తీసుకుని వెళ్తానయ్యా తీసుకుపో, లేదు నేను ఇక్కడ నీ కానుకలు నాకు అక్కర్లేదు అన్నాడు. ఆ మాటలు గమనించాలి నానా, మాటలు గమనించాలి. సేవకుడు అక్కడ వింటున్నారా, నీకంటే గనులైన వారు నిన్ను గౌరవిస్తారో గౌరవించరో, నీ కానుకలు అంగీకరిస్తారో అంగీకరించరు. అయితే నేను ఒక్కడ చెబుతున్నాను, నీకంటే గనులైన వారి నీడకు నువ్వు వెళ్ళి వాళ్ళ మాటకు లోబడితేనే నీ జీవితం మారిపోతుంది. యేసుని నామమున స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏముంది నయమానులో? కొంచెం గర్వం ఉంది. మా ఊరు నదులా, నేనెవరో తెలుసా? ఒక్కసారికి మొత్తానికి అనగొట్టాడు ఎలీషా. ఏమిరా వాక్యాన్ని వినాలి దేవుని భక్తులు. అందుకని మనం నేర్చుకుంటున్న గొప్ప సత్యం ఏంటంటే మన జీవితంలో గనులు ఎవరు గుర్తించగలగాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. గనులైనప్పుడు ఆ గనుల యొక్కకు ఎలా వెళ్ళాలి? తగ్గింపు స్వభావంతో వెళ్ళగలగాలి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. వాళ్ళ దగ్గరికి అంటే ఏ తగ్గింపు? నేను అల్పుడను, నేను అల్పదాసుడను, నేను ఏ పార్టీ వాడను. ఓ తగ్గింపు మన జీవితంలో కావాలి. ఆ తగ్గింపుతో నువ్వు వెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాలంట? నీ కానుకలను వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి వారికి నువ్వు ఇచ్చినప్పుడు లేఖనం అంటుంది, నీ ఎడల నా ప్రభు కలిగి ఉన్న వాగ్దానాలు ఏం చేస్తాడంట? వాగ్దానములు పొందిన వాణిని. ఆమేన్. పాస్టర్ గారినైనా నేనైనా సరే నేను కూడా నాకంటే గనుడైన వాణిని వెతుకుతున్నాను. నాకంటే గనులు ఎవరో తెలుసు. నా జీవితంలో నా ప్రభు అనుమతించిన గనులు ఎవరు? నేను ఎరిగి ఉన్నా ఆ దైవ జనుడు ఎవరో నాకు తెలుసు. ఆ గనుని ఎద్దకు వచ్చేటప్పుడు వింటున్నారా, నేను వాళ్ళ దగ్గర కూర్చోడానికి ఇష్టపడే వ్యక్తిని కాను. వాళ్ళు నన్ను గౌరవించాలి, నన్ను మర్యాద చూపాలి. ఏ విధము చేతనైనా వింటున్నారా, వారి ఎదుటకు వెళ్ళినప్పుడు నేను నమ్మే సత్యం ఏంటంటే వాళ్ళ దగ్గర నాకు ఒక ఆశీర్వాదం ఖచ్చితంగా వాళ్ళ నీడలో ఉన్న ప్రతి సందర్భములో నాకు విస్తారమైన దీవెన కలుగుతున్నాయి. నేను ఇది నా మనస్ఫూర్తిగా రూఢిగా నేను నమ్మి ఉన్న సత్యం. ఆమె చెప్పాడు గట్టిగా. మంచి వేట తిని చాలా రోజులైందిరా, ఒక్కసారి వేటకెళ్ళి ఒక మంచి వేటను తీసుకుని వచ్చి వండిపెట్టు, రేపో మాపో అన్నట్టు అనిపిస్తుంది నాకు. నేను తిని మనమారని నిన్ను ఆశీర్వదిస్తాను. అవునా? అయితే ఉండు, నేను వెళ్తున్నాను. వెళ్ళాడు, వేటాడుతున్నాడు, వేట దొరకల. ఈలోపల ఈ మాట ఎవరు విన్నారు? యాకోబా. అలమ్మ ఏం పేరు? రిబ్కా. విని పరిగెత్తుకుంటూ, నాయనా యాకోబు నా మాట వినురా, మీ నాన్న మీ అన్నయ్య ఈ మాట చెప్తుంటే నేను విన్నాను. ఏమని? వేట తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వాదాలు నీకు రావాలని ఉందరా నాకు మనసులో అన్న వెంటనే, ఓకేనమ్మా మంచిదేగా, కాదురా నేను నీకు రావాలనుకుంటున్నాను, నువ్వు త్వరగా నేను సిద్ధపరిచిస్తాను, తీసి నాన్నకు పెట్టు. అమ్మా నాన్నకి నేను అన్నయ్యని కాదు తమ్ముడని తెలిసిందంటే ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు వచ్చేస్తాయి నా మీదకంటే, వాళ్ళని ఆ శాపం నా మీదకి రానీరా అని అంటే వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి త్వరగా ఒక మంచి విందును సిద్ధపరిచి పట్టుకుని పెట్టినారా వాళ్ళ పిల్లవాడికి, పెట్టినారా ఆ వాళ్ళ అన్నయ్య వస్త్రాలు వేసి తీసుకెళ్ళి అన్నయ్యకి లాగే మాట్లాడాలి. అని ఎలా మాట్లాడుతున్నారు తెలుసుగా, కొంచెం దుడుగ్గా మాట్లాడుతున్నాడు కూడా. వెళ్ళారా? వెళ్ళానే వాళ్ళ నాన్నగారు వెళ్ళి, నానా ఎవరు ఎవరు? వాళ్ళ నాన్న కడుగన బట్ల అంధుడైపోయాడు. నానా ఎవరు ఎవరు? నేనే నానా, ఇంకోవాడు. గొంతేంటి నానా? ఓ రకంగా ఉంది చిన్నోడు. నేనే నానా, దేశావుని. అవునా? నీకోసం అడిగిన వేటను తెచ్చాను. విందు తిని ద్రాక్షరసం కూడా ఇచ్చాడంట, అది కూడా తాగి దగ్గరరా నానా ఒక్కసారి అలా హగ్ చేసుకుని వాసన చూశాడంట. పెద్దోడి దగ్గర వచ్చే వాసనే, ఇదిగో నా కుమారుని వాసన
దేవుని చేని సువాసనను పోలి ఉన్నది. దేవుని చేని సువాసనను పోలి ఉన్నది. ఎదుగదుగో మింటి దీవెనలతో భూపరమైన ఆశీర్వాదాలతో ఎదుగో భూమి మీద ఉన్న ప్రతి వాడు నీకు దాసుడగునుగాక. అందుకు ఇజ్రాయెల్ ఇట మొలిసి ఉంది ఇప్పుడు ఈరోజు. అందుకు ఇజ్రాయెల్ దేశంలో దీవించబడింది. ఎవరు గనులు? అమ్మ నాన్న గనులా? ఓహో, అమ్మ నాన్న గనులైనప్పుడు వాళ్ళు వయసులో పైబడి కళ్ళు కనపడకుండా అవయవాలు సరిగ్గా పనిచేయకుండా ఉన్నప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయబాకు. అప్పటికి కూడా వాళ్ళకి నోటికి రుచిగా పెట్టు. అత్తేమి మామేమి విన్నరా, అమ్మేమి నానేమి వినాలి మాట. లేఖనం మాట్లాడుతుంది వాళ్ళ నాన్న ఆశీర్వాదాలు ఎట్టిదో గమనించగలిగాడు. ఆ తల్లికి తెలుసు వాళ్ళ నాన్న మాట వేటి ఎంతో, తన పెనిమిటి మాట ఎంత శక్తి కలిగిందో రెబెకాకు తెలుసు. ఆమెకి తెలుసు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది, నా నానే నా మాట వినురా, మీ నాన్న ఆశీర్వాదాలు నీకు రావాలేరా. వెంటనే సిద్ధపరిచింది, వానికి ఇచ్చింది, వాడు పెట్టాడు. వాళ్ళ నాన్న కళ్ళు కనపడిన వాడు వింటున్నా, ఆ వయసులో వింటున్నారా, అది కడుపు నిండా తిని వాణిని దీవించాడు. ఇక్కడ మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే, నీ లైఫ్లో ఎవరైతే గనులో ఆ గనులను తృప్తిపరచడం మానవాకు. నాకు తెలిసినంత వరకు నీ జీవితంలో దేవుని సేవకుడి తర్వాత గనులు ఎవరు అని అంటే మీ అమ్మ మీ నాన్నయ్య ఉన్నారు. ఆమె నేను హుషారుగా చెప్పాలి గట్టిగా, మళ్ళీ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మీ అత్త పిల్లనిచ్చారే, పిల్లాన్నిచ్చారే, మీ అత్త మామ గనులు. అత్త మామని దయచేసి ఇన్సల్ట్ చేయబాకు, నీకేం రాదాడు. వాళ్ళు ఎవరైనా సరే లేఖన మాట్లాడుతున్న సర్వసత్యాన్ని గమనించాలి పిల్లలారా. గనులు ఎవరో గ్రహించగలిగాడు, అందుకని వింటున్నారా, వారి అవసాన కాలమునందు, వారి అవసాన కాలమునందు వెళ్ళి ఏం చేస్తున్నారంట, వారికి భోజనం పెట్టారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను చిన్న మాట, అమ్మ నాన్నకు భోజనం పెడుతున్నారా? పల్లెటూరులో ఉన్నారు కదా, బాయ్ వినాలి సత్యాన్ని. అమ్మ నాన్నకి మంచిగా అన్నం పెడుతున్నావా? ఎస్. అమ్మ నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నావా? అత్త మామకి నిజమే, మామయ్య తిట్టారు నేను నిజమే మాట అన్నాడు, లేదు లేనిపోయిన మాటలు అన్నారు, అందుకని ఆ ద్వేషాన్ని మనసులో పెట్టుకున్నావా? ఎస్. నిన్ను బాధ పెట్టింది వాస్తవమే, వాళ్ళ ఆరోగ్య విషయాలు చూస్తున్నావా? పరం కానీ ఫోన్ చేసి మాట్లాడుతున్నావా, పలకరిస్తున్నావు. అంటేంటి మీకు తెలిసిపోయింది, నవ్వుకుంటున్నారు, అమ్మే నల్లెల్లుగా నేను. అదంతా నీ సెక్షన్, నా సెక్షన్ కాదు. నో, ఏం రా, ఏమొచ్చింది నాకు అర్థం కాదు. ఆలోచన, అమ్మను చూడు బాగా, నాన్నను చూడు, ఆమెను చెప్పలేదే, మీకు ఉంద రేపు ముసలి పండుగ, నువ్వు కూడా ఒక రోజున ముసలి వాడవే తప్పదు. నీ కంట్లో ఉన్న దీపం కాంతి తగ్గక తప్పదు. వెటర్నర్ అయ్యా బాబా అన్నప్పుడు నీకు నీళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఉంటారో లే, చూడు అమ్మాడ సహాయపడుతున్నావా, అమ్మ నాన్న బాగా చూస్తున్నావా? ఎవరు గనులు? అమ్మ నాన్న గనులు. ఆమెను చెప్పాలి గట్టిగా, ప్రాణం ఉన్నంత వరకు అమ్మ నాన్న బాగా చూడండి. అప్పులు చేసి చూడండి నేను అనను, బట్ నీ బాధ్యత ఉంది, నువ్వు అమ్మ నాన్నను చాలా ప్రేమగా చూడగలగాలి.